ఇంటర్వెల్ మాత్రం చింపి అవతల దెంగాడు చరిత్ర అంటే చెప్పుకోవడం కాదు చిరంజీవి గారు ఒక చరిత్ర మన లోకల్ పై నానిని చూసుంటాం అట్లా తీసిండు మొత్తం మూవీ జస్ట్ రవితేజ గారి పర్ఫార్మెన్స్ సూపర్ నైస్ కానీ ఈ ప్లేస్ లో పవన్ కళ్యాణ్ గనక ఉండుంటే అన్నదమ్ముల స్క్రీన్ ప్లే లో మూవీ బ్లాక్ బస్టర్ ఇండస్ట్రీ హిట్ చరిత్ర అంటే చెప్పుకోవడం కాదు చిరంజీవి గారు ఒక చరిత్ర చిరంజీవి అడ్డవర్లేరా ఆ అడ్డవర్లేరు ఆపేవారు దమ్ము ఎవరికి లేదు చిరంజీవి అంటే ఒక చరిత్ర రాస్కో ఎక్కడ పెట్టుకో ఇంటర్వెల్ మాత్రం చింపి అవతల దెంగాడు బాబి డైరెక్షన్ లో 39 సంవత్సరాల బాబి డైరెక్షన్ లో చింపి అవతల దెంగాడు ఒక మెగాస్టార్ అభిమానిగా వచ్చి తన బాబి తనని ఒక నెక్స్ట్ లెవెల్ లో చూపెట్టాడు చిరంజీవి గారిని ఒక ముఠా మేస్త్రి ఒక రౌడీ అల్లుడు అది ఏ విధంగా ఫ్యాన్ బేస్ ఎలా ఉందో అదే స్టైల్ అదే ఫ్యాన్ అదే క్రేజ్ అదే డాన్స్ అదే స్టెప్పులు అదే డైలాగులు మామూలుగా లేదన్న సెకండ్ హాఫ్ లో రవితేజ గారు వచ్చిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఇలా ఉన్న సినిమాని తీసుకెళ్లాడు అతని దగ్గర ఉన్న ఎమోషన్ చాలా చాలా బాగా పండించారు ఫైట్ల విధంగా కానీ ఎమోషన్ విధంగా కానీ డాన్స్ల విధంగా కానీ చిరంజీవి డాన్స్ అప్పుడు ఎలా ఉన్నదో ఇప్పుడు అలాగే గ్రేసు అలాగే స్టైల్ అలాగే డాన్స్ నవరసాలు ఇందులో ఉన్నాయి తన బాబి ఖచ్చితంగా బ్యాలెన్స్ చేశాడు ఆల్రెడీ బాబీ డైరెక్షన్ లో వచ్చిన రవితేజ పవర్ ఎలా ఉందో ఆల్రెడీ అందరు చూసారు ఆ పవర్ ఎలా ఉందో అంతకు మించి ఒక ఇద్దరిని మేనేజ్ ఒక సరి సమానంగా చూపెట్టాడు ఇందులో అబ్సల్యూట్లీగా చెప్పదు ఖచ్చితంగా బాసిస్ బ్యాక్ వింటేజ్ ఇంతవరకు ఒక 20 ఇయర్స్ బ్యాక్ 30 ఇయర్స్ బ్యాక్ 90స్లో ఎలా ఉన్నాడో అలా చూపించాడు అది ఫ్యాన్ బేస్ తన అప్పటి నుండి కూడా ఎలా చూపించగలిగాడో 2 సంవత్సరాలు ఇన్పుట్ ఎలా ఇచ్చాడో 2.5 గంటల్లో చూపెట్టాడు అనమాట యాజ్ ఎ మెగా ఫ్యాన్గా నాకు అనిపించింది ఏంటంటే బాబీ బ్రో కొంచెం మెగా ఫ్యాన్స్ అడ్ చేసిండు ఈ స్టోరీలో కనుక జస్ట్ రవితేజ గారి పర్ఫార్మెన్స్ సూపర్ నైస్ కానీ ఈ ప్లేస్లో పవన్ కళ్యాణ్ కనుక ఉండుంటే అన్నదమ్ముల స్క్రీన్ ప్లేలో అసలు నెక్స్ట్ లెవెల్ బ్రో చెప్పడానికి లేదు చాలా యాజ్ ఎ ఫ్యాన్స్గా కొన్ని టైమ్స్లో మేము పవన్ కళ్యాణ్ ఇమాజిన్ కూడా వేసేసుకున్నాం అరే ఉండుంటే బాగుంది కదా ఇంత బాగుంది కదా అన్న విధంగా ఉంది దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా మనకు సాంగ్స్లో బూరలు తిండు పచ్చని గొట్టం వాడిండు ఇందులో ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లో విజిల్తో ఒక సౌండ్ ఇస్తాడు బ్రో అరే అసలు సినిమాలో కామెడీ సస్పెన్స్ ఫైట్స్ శృతి హాసన్ ఫైట్స్ కానీ ప్రతి ఒక్కటి అసలు నెక్స్ట్ లెవెల్ బ్రో సంక్రాంతి మెగా ఫ్యామిలీదే అంతే సంక్రాంతి స్టార్ట్ అయిపోయింది ఆరామ్సే ఫ్యామిలీస్ తీసుకొని ఆరామ్సే వచ్చేయచ్చు అనమాట పూనకాలు లోడే పగిలిపోయినాయి బ్రో లోపల అంతే అసలు ఇంటర్వెల్లో బ్యాంగ్ అయితే అసలు ఇంకా అసలు ఈ ఇంటర్వెల్ లేకపోతే బాగుండేటట్టు 100% బ్రో మెగా ఫ్యామిలీది సంక్రాంతి సినిమా అదే చెప్పచ్చు చిరంజీవి లుక్స్ అన్నీ బాగున్నాయి రవితేజ చిరంజీవి కాంబినేషన్ అంతా బాగుంది చిరంజీవి గ్రేస్ బాగుంది డ్యాన్స్లో బాగానే గ్రేస్గానే వేశారు బట్ స్టోరీ అంతగా అంత బోరింగ్ ఉంది ఇంటర్వెల్ బ్లాంక్ బాగుంది రిమైనింగ్ సెకండ్ హాఫ్ అంతా డల్గానే ఉంది లాగ్ రొటీన్ స్టోరీయే కానీ అంతగా ఎక్కదు ఏంటండి ఇద్దరిని వాళ్ళిద్దరిని బాగా హ్యాండిల్ చేశాడు అంటే అట్లా చెప్పలేను మనం ప్రీవియస్ ఫిలింతో కంపేర్ చేసుకుంటే ఇది కొద్దిగా డల్గానే ఉంది అది కంపేర్ చేయలేము మ్యూజిక్ అది అంతగా ఎక్కలేదండి బట్ 2 పాటలు అంతకన్నా ఏం లేదు మనం లోకల్ పై నాని చూసుంటాం అట్లా తీసిండు మొత్తం మూవీ టిక్ టాక్లో ఆయన సినిమాలో ఈయన చిరంజీవి మామూలు కాదు సంక్రాంతి ముగ్గులా ఉంటుంది గొప్పమ్మ ప్రతి థియేటర్లో చిరంజీవి బొమ్మ చిరంజీవి బొమ్మ చిరంజీవి బొమ్మ చిరంజీవి కాదు ఇద్దరిది కూడా పంచుకుంటారు ఎందుకంటే మనం అది యాక్షన్ ఇది ఎంటర్టైనింగ్ అది కామెడీ ఇది సారీ ఇది కామెడీ అది ఫైట్ అయ్యి మామూలు సినిమాలు కాదండి 2 కళ్ళు అంటారు కాబట్టి మనం 2 కళ్ళు కప్పల్సరి చూడాలి అటు బాలయ్య ఎక్కువ కాదు చిరంజీవి ఎక్కువ కాదు ఎక్కువ ఇద్దరు కూడా సమానంగానే ఉన్నారు దయచేసి థియేటర్కి వచ్చి ప్రతి ఒక్కరు చూడాల్సిందిగా కోరుతున్నా సూపర్ అండి నిజంగా సూపర్ మా హీరోలు అంటే రవితేజ అయితే ఏడిపించేశాడు భయ్య నిజంగా మీరు థియేటర్కి వస్తే కళ్ళ నీలే ఫస్ట్ హాఫ్ అంతా ఒక కామెడీ రోల్ వెళ్తుంది సెకండ్ హాఫ్ మాత్రం హై రేంజ్ అనమాట పీక్స్కి వెళ్ళిపోయింది సినిమా మొత్తం అది ఏంటో స్టోరీ ఏంటో మీకు సినిమాలో చూస్తేనే అర్థమవుతుంది కంపల్సరీ థియేటర్కి వచ్చి చూడండి వాళ్ళతో వేరే బిగ్గెస్ట్ హిట్ బ్లాక్ బస్టర్ నేనైతే 3.5 నెక్స్ట్ ఇంకో సినిమా కూడా 3.5 ఏది బాలకృష్ణ మూవీ అదోమే యాక్షన్ నరసింహారెడ్డి చాలా బాగుంది మంచి కామెడీ డ్యాన్స్ చాలా బాగుంది వింటేజ్ చిరంజీవి బ్యాక్ మీ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా మూవీ రీచ్ అయింది బ్రో లాస్ట్ టైం ప్రీవియస్ మూవీస్ కంటే చాలా బాగుంది చెప్పాలంటే మనం అంటే ఆఫ్టర్ కమ్బ్యాక్ అంటే ఇప్పుడు కాదు 10 ఇయర్స్ తర్వాత
ఈ ఖైదీ 150 కూడా కాదు ఇది దాన్ని మించుంది చాలా బాగుంది డాన్స్ ఇద్దరు మాస్ హీరోలు కదా డైరెక్టర్ బాబీ బ్యాలెన్స్ చేశాడు బాగా చేశాడు చాలా బాగా చేశాడు ఎమోషన్స్ కూడా చాలా బాగున్నాయి చాలా అంటే బాగా చేశారు కామెడీ డాన్స్ ఎక్సలెంట్ చాలా బాగా చేశారు చాలా అంటే చాలా బాగుంది రేటింగ్ ఎంత సార్ సార్ నేను 4 ఇస్తాను సార్ అవుట్ ఆఫ్ 5 చాలా బాగుంది వాల్టర్ వేరే సినిమా చూడడం జరిగింది సినిమా అయితే మనకి బాబీ గారు ఊహించినంత రీతిలో సినిమా అడిపించలేకపోయినా కానీ సినిమా అయితే గొప్పగా ఆడించారు ప్రతి సీన్ కూడా చాలా విధంగా ఉంది ఏం తక్కువైంది బ్రో సార్ సినిమాలో తక్కువ అని చెప్తలేదు ఓవరాల్గా సినిమా అయితే చాలా బాగుంది కొంచెం లాగ్ అనిపించినా కానీ సినిమా బాగుంది అన్న ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పదండి రవితేజ్ గారు కంగ్రాచులేషన్ చెప్పచ్చు ఎందుకంటే సినిమా రవితేజ్ వచ్చిన తర్వాత ఓచుకోత మొదలైపోయింది పూనకా లోడింగ్ అంటే నిజంగా చూపించారు బాలకృష్ణ గారు వీరసింహారెడ్డితో ఒక లెవెల్లో తీసుకెళ్తే దాని ఎమోషన్తో చిరంజీవి గారు ఈ సినిమా ఒక లెవెల్లో తీసుకెళ్ళిపోయారు ఓవరాల్గా సినిమా అయితే చాలా బాగుంది ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయ్యే సినిమా ఎమోషన్ ద్వారా కనెక్ట్ అయ్యే సినిమా వాల్టర్ వేరే అసలు టైటిల్కి సినిమాకి సంబంధం లేనట్టు అనుకున్నాం ఫస్ట్ ఆఫ్ కానీ సినిమా చూసిన తర్వాత డెప్త్ ఏంటో తెలిసింది సినిమా అయితే కనుక చిరంజీవి గారి క్యారెక్టర్ రవితేజ క్యారెక్టర్ మార్బ్లస్ చాలా ఎక్సలెంట్ ఏది ఎందులోనా అవునా చిరంజీవి గారికి ఇవ్వాల్సిన క్యారెక్టర్ చిరంజీవి గారికి ఇచ్చారు రవితేజ గారికి ఇవ్వాల్సిన క్యారెక్టర్ రవితేజ్ గారికి ఇచ్చారు అయితే రవితేజ గారు ఉన్న చెప్పు కూడా స్టోరీ వేరే లెవెల్లో పోయింది లాస్ట్ అరగంట మాత్రం ఎమోషన్స్ అన్నదమ్ముల ఎమోషన్స్ అవి అయ్యారు అయ్యారు ఎందుకంటే హీరో చిరంజీవి గారు సపోర్టు రవితేజ్ గారు కాబట్టి అందంగా తీసుకున్నారు సినిమా బాబీ కూడా చాలా బాగా తీసుకున్నారు అదే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం చూసుకుంటే దేవశ్రీ ప్రసాద్ డల్ అయిపోరు అనుకున్నారు కానీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా తీసుకున్నారు సినిమా ఓవరాల్గా బాగుంది పండక్కి రెండు సినిమాలు కూడా మంచి బ్లాక్ వస్తుంది సినిమాకి 3.5 రైట్